తెలుగువారి విశిష్ట సాంప్రదాయాలలో అట్ల తద్ద జరుపుకోవడం ఒకటి. ఆధ్యాత్మికతో పాటు వినోదాన్ని అందించే పండుగ అట్ల తద్ది. ఈ పండుగ నాడు ఆడపిల్లలందరూ అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ సరదాగా పాటలు పాడుతూ ఉయ్యాలలుగుతారు. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్లిన మూడవ రోజున అట్ల తద్ద వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు తమ భర్తల ఆయురారోగ్యాలు 10 కాలాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ద పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అట్ల తద్ద పండుగపై న్యూస్ ఇండియా టీవీ ప్రత్యేక కథనం. ప్రాచాత్య ప్రభావంతో అట్ల తద్ద వంటి సాంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లినప్పటికీ పట్టణ ప్రాంతాలలో పలువురు మహిళలు అట్ల తద్ద వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయ పండుగకు పునర్జీవం పోస్తున్నారు. అట్ల తద్ద ముందు రోజు పిల్లలు, యువతులు కాళ్ళు చేతులకు గోరింటాకులు పెట్టుకుంటారు, గుమ్మాలకు తోరణాలు కడతారు. అట్ల తద్ద జరుపుకునే మహిళలు వేకవజామునే స్నానం చేసి సూర్యోదయానికి ముందే భోజనం తిని ఇక రోజంతా ఉపవాసం ఉంటారు. సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణలో రోజంతా ఉయ్యాలలూగుతూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. మహిళలు సౌభాగ్యం కోసం, కుటుంబ సంక్షేమం కోసం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. గౌరీదేవికి పూజ చేసి రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి చంద్రుణ్ణి దర్శించుకుంటారు. అట్ల తద్ద నోము నోచుకొని ముత్తైదువులకు ఒకరికొకరికి 11 అట్లు వంతెన పెట్టి తాంబూలాలతో వాయనమిస్తారు. ఆ తరువాత అట్లు తిని ఉపవాసాన్ని విరమిస్తారు. అట్ల తద్దనే గోరింటాకు పండుగ, ఉయ్యాల పండుగ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పండుగ చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన భర్త జీవిత భాగస్వామిగా వస్తాడని, పెళ్ళైన వారికి సంతానం కలుగుతుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. అయితే గత 4 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని ఆర్బీఎస్విఎస్ హైస్కూల్ నందు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అట్ల తద్ది ఉయ్యాల సేవ వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు పాల్గొని ఆటపాటలతో సరదాగా ఉయ్యాలలుగుతూ కేరింతలు కొడతారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. అట్ల తద్ది అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. చక్కగా గోరింటా పెట్టుకోవడం, తెల్లవారుజామున అన్నం తింటాం, ఉయ్యాళ్ళు ఊగుతాం, అందరికీ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ, గొప్ప పండుగ. ముందు రోజు భోజనం తలంటి పోసుకొని గోరింటా పెట్టుకోవాలి. నువ్వు తీసుకోవాల్సిన వాళ్ళు అట్ల తద్ది రోజున ముత్తైదుని పిలుచుకొని అట్లు వాయిన తీసుకోవాలి. ఈరోజు పిల్లలు ఉదయం పూట వేసుకొని పెళ్లి చేసుకొని అన్నం తింటాం, ఇది ముఖ్యం. అలా నోము తీరినంతవరకు తినాలి. ఇదే అట్ల తద్ది.